ఈరోజు ఒక బ్లాక్ డే. ఈరోజు బ్లాక్ డే అనే ప్రజలకు తెలియడం కోసమే షబీరలి గారు నల్ల డ్రెస్ వేసుకొని వచ్చి ఈరోజు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున, హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల తరఫున కేసీఆర్ చేస్తున్న అరాచకం, మత విశ్వాసాలకు విఘాతం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరసన తెలుపుతుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకు వాస్తు పిచ్చి అన్న సంగతి మీకు అందరికి తెలుసు. పిచ్చి ముదిరి పాకాన పడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రాలను 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన శాసనసభ, అదేవిధంగా మన సెక్రటేరియట్ని కూలగొట్టాలి, ఇవి ఒకవేళ ఉంటే ఈ 16 మంది ముఖ్యమంత్రుల కుమారులు ఎవ్వరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఇవి ఇలాగే కొనసాగి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తే భవిష్యత్తులో మీ కుమారుడు కూడా ఈ రాష్ట్రంలో ఏమీ కాకుండాపోతాడు, కాలం చెల్లిపోతాడని చెప్పి ఎవరో వాస్తు పండితుడు చెప్పిండట. నమ్మకం ఉంటే తప్పులేదు, అది పిచ్చిలాగా ముదరొద్దు. ముఖ్యంగా పాలకులకు అసలే ఆ పిచ్చి ఉండొద్దు. మూఢ విశ్వాసాలకు మూఢ నమ్మకాలకు పాలకులు దూరంగా ఉండాలి. ఏదైనా నమ్మకం ఉంటే అది మన కుటుంబానికి మనకి ఇంటికే పరిమితం చేసుకోవాలి తప్ప బహిరంగంగా ప్రజలకు మన విశ్వాసాన్ని రుద్దడం కానీ మన మూఢ నమ్మకాలతోనే రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపకూడదు. కానీ చంద్రశేఖరరావు గారు ఇవన్నీ ఉల్లంఘించి ఒక మొండి పట్టుదలతోటి మంకు పట్టుతోటి ఎట్టి పరిస్థితుల్లో నేను కూలగొడతానని కంకణం కట్టుకొని తిరిగాడు. సరే, మేమందరం ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, టీడీపీ, అదేవిధంగా కోదండరామ్ గారు, రకరకాల ఫోరంలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ కేసీఆర్ మూఢ విశ్వాసాల వల్ల ప్రజలకు ఆర్థిక భారం పడకూడదు, ఉన్న సచివాలయం నుంచే పరిపాలన అందించండి, దాన్ని కూల్చకూడదు అని చెప్పి అందరూ ముక్త కంఠంతో ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. ఈ అంశంలో మాలాంటి వాళ్ళు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరం కలిసి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కూడా మేము వేయడం జరిగింది. అయితే ప్రజాప్రయోజన వ్యాజ్యం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. మేము ప్రభుత్వము, చంద్రశేఖరరావు గారు కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఆయన టెంకాయ కొట్టిండు, ఉన్నది కూలగొడతారు, అనుమతులు లేకుండా అనవసరమైన దుబారా చేయడం కోసం ఈ వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పి మేము కోర్టులో కేసు వేసినప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వచ్చి మంత్రివర్గం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు, ప్రధానంగా మీరు మార్క్ చేసుకోండి, మంత్రివర్గంలో చర్చ జరిగింది, సాంకేతిక కమిటీని, మంత్రివర్గ ఉపసంఘం కమిటీని నియమించినాం, ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఇప్పటివరకు మంత్రివర్గం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు, ఈ నిర్ణయాలలో అర్ధాంతరంగా కోర్టులో జోక్యం తగదు అని వాదించింది. కాబట్టే ప్రభుత్వం మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయం మీద కోర్టు ఫైనల్ అవుట్కమ్ రాకుండా మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కుదరదని చెప్పి కోర్టు మా పిటిషన్లను అన్నిటిని పక్కన పెట్టింది. మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు, ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకోలేదు. మరి ఫైనల్ డెసిషన్ కాకుండా కూలగొట్టే ఆదేశాలు కేసీఆర్ గారు ఎలా ఇస్తారు? ఇక్కడ ఒకవేళ చంద్రశేఖరరావు గారు ఒకవేళ సచివాలయాన్ని కూలగొట్టాలనుకున్న పర్యావరణ శాఖ ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే సచివాలయాన్ని కూలగొట్టాలి. ఇది రాజ్యాంగ పరిధిలో 2005-06 దేశం మొత్తం మీద చాలా అంశాలు పర్యావరణానికి వచ్చి అంశాలు చర్చకు వచ్చినప్పుడు, నియమ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
పూర్తి స్థాయిలో పర్యావరణ విషయంలో నియమ నిబంధనలను చట్టం శాసనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతనే 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏ వచ్చినా ప్రత్యేకమైన కోర్టును ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపించి నిబంధన ఉల్లంఘనలు జరగకుండా అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు పార్లమెంట్ చట్టం చేసి ఏర్పాటు చేసింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘించి, పర్యావరణ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఒక కట్టడాన్ని కూలగొట్టాలన్నా కొత్త కట్టడాన్ని కట్టాలన్నా దానివల్ల పర్యావరణం మీద పడే ప్రభావం ఏందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నివేదిక ఇచ్చి ఆ నివేదిక ఆమోదం పొందిన తర్వాత ఇవాళ కూలగొడుతున్న సచివాలయ శకలాలను కూడా ఎక్కడ తీసుకెళ్ళి డంప్ చేస్తారో కూడా స్థలం చూపించాలి. ఆ ప్రాంతంలో కూడా ఈ చెత్త వేయడం వల్ల వచ్చే పర్యావరణ ఇబ్బందులను కూడా ఒక అంచనా వేసి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక ఆటవిక రాజ్యంగా మార్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా కూలగొట్టడానికి అనుమతి లేదు, కూలగొట్టిన శకలాలు తీసుకెళ్లి ఎక్కడేయాలనో అనుమతి లేదు, వీటన్నింటిని తీసుకెళ్లి జవహర్ నగర్లో వేస్తామన్నట్టుగా పత్రికలలో వస్తుంది. జవహర్ నగర్లో ఎలాంటి చెత్త కూడా వేయకూడదు అని 2017లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే కూలగొట్టడానికి అనుమతి లేదు, కూలగొట్టిన ఈ మొత్తం డంపును తీసుకెళ్ళి ఎక్కడేయాలనో కూడా అనుమతి లేదు. ఈ రెండు చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ఉల్లంఘన చేసి ఇలా కేసీఆర్ గారు కూలగొడుతున్నారు.